ఈ రోజు మనం నేర్చుకుందాం ఘాతాంకము యొక్క న్యాయాలు గణితం మరియు విజ్ఞాన శాస్త్రంలో తరచుగా మనం ఘాతాంకాలను వివిధ ప్రక్రియలు చేయడం అవసరమవుతుంది ఈ ప్రక్రియలకి సరైన సమాధానం కనుగొనడానికి మనం ఘాతాంక న్యాయాలను అర్థం చేసుకోవడం అవసరం కిందటి తరగతిలో మనం శూన్యేతర పూర్ణ సంఖ్య అనగా నాన్ జీరో ఇంటిజర్ ఏ మరియు బి విధంగా పూర్ణాంకాలు అనగా హోల్ నంబర్స్ ఎం మరియు ఎన్ లకి కింద ఇచ్చిన న్యాయాలు నేర్చుకున్నాము ఈ న్యాయం ఘాతాంకం ఒక పూర్ణ సంఖ్య అనగా ఇంటిజర్ గా మరియు భూమి ఒక అకరణీయ సంఖ్యగా ఉన్న సంఖ్యలకు కూడా వర్తిస్తుందా ఆలోచించండి రండి తెలుసుకుందాం మనం ఏ యొక్క విలువ ఏదైనా అకరణీయ సంఖ్య ఏడుని తీసుకున్నామని అనుకుందాం ఎం యొక్క విలువ పూర్ణ సంఖ్య మైనస్ రెండు మరియు ఎన్ యొక్క విలువ పూర్ణ సంఖ్య మైనస్ మూడు తీసుకుందాం అయితే ఎడమ వైపు ఏడు పవర్ ఆఫ్ మైనస్ రెండు ఇంటూ ఏడు పవర్ ఆఫ్ మైనస్ మూడు అవుతుంది మరియు కుడివైపు ఏడు పవర్ ఆఫ్ మైనస్ రెండు ప్లస్ మైనస్ మూడు ఈజ్ ఈక్వల్ టు ఏడు పవర్ ఆఫ్ మైనస్ ఐదు అవుతుంది రండి రెండు వైపులా విలువ సమానమో కాదో తెలుసుకుందాం మనం ఏడు పవర్ ఆఫ్ మైనస్ రెండుని ఒకటి బై ఏడు పవర్ ఆఫ్ రెండు అనగా ఒకటి బై ఏడు ఇంటూ ఏడు అని రాయవచ్చు ఇదే విధంగా మనం ఏడు పవర్ ఆఫ్ మైనస్ మూడుని ఒకటి బై ఏడు ఇంటూ ఏడు ఇంటూ ఏడు అని రాయవచ్చు ఈ రెండు సంఖ్యల గుణకారాన్ని మనం ఒకటి బై ఏడు ఇంటూ ఏడు ఇంటూ ఏడు ఇంటూ ఏడు ఇంటూ ఏడు అని వ్యక్తపరచవచ్చు ఎందుకంటే హారో స్థానంలో ఏడు తనకి తాను ఐదు సార్లు గుణించుకుంటుంది కాబట్టి హారో స్థానంలో మనం ఏడు పవర్ ఆఫ్ ఐదు అని రాయవచ్చు దీంతో మనకి ఒకటి బై ఏడు పవర్ ఆఫ్ ఐదు అనే సంఖ్య లభిస్తుంది దీన్ని మనం ఏడు పవర్ ఆఫ్ మైనస్ ఐదు అని రాయవచ్చు మీరు చూడవచ్చు ఇక్కడ రెండు వైపుల విలువ సమానంగా ఉంది అంటే ఈ న్యాయం ఘాతాంకాలకి సత్యమవుతుంది కాబట్టి మనం ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఈ న్యాయం భూమి అకరణీయ సంఖ్య మరియు ఘాతం ఒక పూర్ణ సంఖ్య ఉన్న సంఖ్యలకు కూడా వర్తిస్తుంది అని చెప్పవచ్చు అనగా ఏదైనా అకరణీయ సంఖ్య ఏ మరియు పూర్ణ సంఖ్య ఎం మరియు ఎన్ లకి ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అవుతుంది రండి ఇప్పుడు ఏ పవర్ ఆఫ్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈవల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ మనం ఏ ఈజ్ ఈక్వల్ టు ఏడు ఎంఈ ఈక్వల్ టు మైనస్ రెండు మరియు ఎన్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ మూడు తీసుకుంటే మనకి లభిస్తుంది ఏడు ఆఫ్ మైనస్ రెండు డివైడెడ్ బై ఏడు పవర్ ఆఫ్ మైనస్ మూడు ఇజీక్వల్ టు ఏడు పవర్ ఆఫ్ మైనస్ రెండు మైనస్ మైనస్ మూడు రండి ఇక్కడ కూడా ఎడమవైపు మరియు కుడివైపు సమానంగా ఉన్నాయో లేవో కనుగొందాం దీనికోసం మనం రెండు వైపులని సూక్ష్మీకరించి లభించిన ఫలితాలని పోలుస్తాము కుడివైపుని సూక్ష్మీకరిస్తే లభిస్తుంది ఏడు పవర్ ఆఫ్ మైనస్ రెండు ప్లస్ మూడు పవర్ ఆఫ్ ఒకటి ఇప్పుడు మనం ఎడమవైపుని సూక్ష్మీకరిద్దాం ఒకటి బై ఏడు పవర్ ఆఫ్ రెండు డివైడెడ్ బై ఒకటి బై ఏడు పవర్ ఆఫ్ మూడు ఈ విభజనని మనం ఎలా సూక్ష్మీకరించాలో మీరు చెప్పగలరా ఆలోచించండి రండి తెలుసుకుందాం మనం ఏదైనా అకరణీయ సంఖ్యని విభజిస్తే మొదటి సంఖ్యని అలాగే ఉంచుతామో భాగాహారం గుర్తుని గుణకారం గుర్తుగా మారుస్తాము మరియు రెండవ సంఖ్య యొక్క వ్యుత్క్రమం అనగా రెసిప్రోకల్ తీసుకుంటాము ఇక్కడ ఒకటి బై ఏడు పవర్ ఆఫ్ మూడు యొక్క వ్యుత్క్రమం ఏడు పవర్ ఆఫ్ మూడు అవుతుంది దీంతో మనకి లభిస్తుంది ఏడు పవర్ ఆఫ్ మైనస్ రెండు డివైడెడ్ బై ఏడు పవర్ ఆఫ్ మైనస్ మూడు ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై ఏడు పవర్ ఆఫ్ రెండు ఇంటూ ఏడు పవర్ ఆఫ్ మూడు ఎందుకంటే ఏడు పవర్ ఆఫ్ రెండు ఈజ్ ఈవల్ టు ఏడు ఇంటూ ఏడు మరియు ఏడు పవర్ ఆఫ్ మూడు ఈజ్ ఈక్వల్ టు ఏడు ఇంటూ ఏడు ఇంటూ ఏడు కాబట్టి మనం హారం నుండి రెండు ఏడులు మరియు లవం నుండి రెండు ఏడులను కొట్టివేస్తాము దీంతో మనకి ఫలితం లభిస్తుంది ఏడు పవర్ ఆఫ్ ఒకటి ఇది కుడివైపుకు సమానం ఇక్కడ కూడా నిరూపించబడింది అకరణీయ సంఖ్యలు ఏ మరియు బి మరియు పూర్ణ సంఖ్యలు ఎం మరియు ఎన్ కోసం ఏ పవర్ ఆఫ్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ ఈ న్యాయం సత్యం రండి ఇప్పుడు ఏ పవర్ ఆఫ్ పవర్ పవర్ ఆఫ్ ఆఫ్ ఎంఎన్ ఈ న్యాయం గురించి మాట్లాడుకుందాం మనం ఏ ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై రెండు ఎంఈ ఈక్వల్ టు మైనస్ ఒకటి ఎన్ ఈజ్ ఈక్వల్ టు రెండు తీసుకున్నాం అనుకోండి నియమం ప్రకారం మనం రాయవచ్చు ఒకటి బై రెండు ఇంటూ రెండు రెండు వైపులా సూక్ష్మికరిద్దాం ఎడమ వైపుని ఈ విధంగా రాయవచ్చు ఒకటి బై రెండు పవర్ ఆఫ్ మైనస్ ఒకటి దీని అర్థం ఒకటి బై రెండు యొక్క వ్యుత్క్రమం అని ఇదవుతుంది పవర్ ఆఫ్ మైనస్ ఒకటి పవర్ ఆఫ్ రెండు ఇజ్ ఈవల్ టు రెండు ఇంటూ రెండు ఇప్పుడు కుడి వైపుని సూక్ష్మీకరిద్దాం రెండు వైపులు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇది నిరూపితమవుతుంది అకరణీయ సంఖ్య ఏ మరియు పూర్ణ సంఖ్య ఎం మరియు ఎన్లకి ఏ పవర్ ఆఫ్ ఎం పవర్ ఆఫ్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ అవుతుందని ఇదే విధంగా మీరు మిగిలిన న్యాయాలను తనిఖీ చేయవచ్చు తనిఖీ చేస్తే అన్ని న్యాయాలు భూమి అకరణీయ సంఖ్య మరియు ఘాతం పూర్ణ సంఖ్య గల అన్ని సంఖ్యలకు సత్యమవుతుందని మీకు తెలుస్తుంది ఈ అన్ని న్యాయాల అవగాహనతో మనం ఘాతాంకాలకి సంబంధించిన ఉదాహరణలు సులభంగా పరిష్కరించవచ్చు కాబట్టి మనం చెప్పవచ్చు అకరణీయ సంఖ్యలు ఏ బి మరియు పూర్ణ సంఖ్యలు ఎంఎన్ లకి ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అవుతుంది ఏ పవర్ ఆఫ్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ అవుతుంది ఏ పవర్ ఆఫ్ ఎం పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎంఎన్ అవుతుంది ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ బి పవర్ ఆఫ్ ఎం టు ఏ ఇన్ టు పవర్ ఆఫ్ ఎం అవుతుంది ఏ బై బి పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈవల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం బై బి పవర్ ఆఫ్ ఎం అవుతుంది ఏ పవర్ ఆఫ్ సున్నా ఇజ్ ఈక్వల్ టు ఒకటవుతుంది ఈరోజు మనం నేర్చుకున్నాం ఘాతాంక న్యాయాలు తదుపరి వీడియోలో దీనికి సంబంధించిన ఉదాహరణలు చూద్దాం